ఏపీలో చివరకు పోలీసు వాహనాలకు కూడా వైసీపీ రంగులు వేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షీ టీంలకు కొత్తగా అందించిన ద్విచక్ర వాహనాలకు వైసీపీ రంగులు వేశారు. సీఎం జగన్ బర్త్డే సందర్భంగా జిల్లా అర్బన్ ఎస్పీ ఈ వెహికల్స్ ను అందజేశారు. పాత వాహనాలకే వైసీపీ రంగులు వేసి ముస్తాబు చేయడం గమనార్హం. పైగా ఆకతాయిల పని పట్టేందుకు ఈ వాహనాలను వినియోగించాలని అర్బన్ ఎస్పీ పిలుపునిచ్చారు. గతంలోనే పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై ఏపీ హైకోర్టు అభ్యంతరం చెప్పింది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ అప్డేట్స్ మా కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, స్కూటీలు కూడా పార్టీ రంగులు వేసినట్లుగా తెలుస్తుంది. అధికార పార్టీ రంగులు గతంలోనే హైకోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ మరోసారి కూడా ఆ రకంగా ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది కదా. ఏంటి అప్డేట్స్, అక్కడ నుంచి ఏమంటున్నారు పోలీసులు ఈ వాహనాలకు ఆ రంగులు వేయడం పైన? అదేనండి, ప్రధానంగా ఈ వాహనాలకు రంగులు వేయటం పైన వాళ్ళు అనడానికి ఏముండదు, వాళ్లే ప్రధానంగా ఈ రంగులు వేసిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు అత్యుత్తమంగా కూడా అందరూ విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గుంటూరు జిల్లాకు సంబంధించి అర్బన్ ఎస్పీ పరిధిలో పోలీసులకు ఈ రంగులు వేసి వారికి పంపించడం జరిగింది. ప్రధానంగా షీ టీమ్స్ ఏవైతే ప్రధానంగా మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేయిందో ఆ షీ టీమ్స్ కు సంబంధించి ద్విచక్ర వాహనాలు అయితే పోలీసులకు ఇవ్వడం జరిగింది. అర్బన్ ఎస్పీ ఈ ఇచ్చినటువంటి వాహనాలన్నిటికి కూడా పాత వాహనాలకు వైసీపీ రంగులు వేసి షీ టీమ్స్ కు అందించారు. మొత్తం వాహనాలన్నిటికి కూడా ఒక పక్క రెండు పక్కలు కూడా వైసీపీ రంగులేశారు. ఇక గతంలో ఇదే రకమైన వైసీపీ రంగులేసిన నేపథ్యంలో పంచాయతీలకు కానీ ఇతర కార్యాలయాలకు వైసీపీ రంగులేసిన నేపథ్యంలో హైకోర్టు సుప్రీంకోర్టు కూడా పలుమార్లు విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 1300 కోట్లు ప్రజాధనాన్ని రంగులకు కేటాయించారని కూడా కోర్టులు విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చాలా మంది ప్రజలు కూడా దీనికి సంబంధించి జనరల్ పబ్లిక్ ప్రతిపక్షాలే కాకుండా జనరల్ పబ్లిక్ కూడా కోర్టులో పిటిషన్లు వేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈ రోజు అదే ఘటన కూడా మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్షంగా ఎస్పీ గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పరిధిలోని ఈ వెహికల్స్ పంపించడం, అమ్మిరెడ్డి ఆదేశాల మేరకు ఈ వెహికల్స్ కు రంగులు వేశారని కూడా తెలుస్తుంది. లేదంటే ఒక జిల్లా సంబంధించినటువంటి అర్బన్ పరిధిలో ఉన్నటువంటి ఎస్పీ అండర్ లో ఉంటుంది ఈ సెక్షన్ మొత్తం కూడా. అలాంటిది ఎస్పీ పర్మిషన్ లేకుండా రంగులు వేసే అంత సాహసం కింది స్థాయి స్టాప్ అయితే చేయరు. కాబట్టి ఈ మొత్తం కూడా ఎస్పీ ఆదేశాల మేరకే ఈ రకంగా వేసినట్టు తెలుస్తుంది. ఎందుకు అసలు గతంలో హైకోర్టు కూడా అభ్యంతరం చెప్పింది, పోలీసు ఉన్నతాధికారులు వారికి నిబంధనలు అన్ని తెలిసి ఉంటాయి కదా, ఈ రకంగా ప్రజలకు సేవలు అందించాల్సిన పోలీసులే ఈ రకంగా నిబంధనలు ఉల్లంఘించడం, గతంలో హైకోర్టు అభ్యంతరం చెప్పిన విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. సో ఏమంటున్నారు అసలు పోలీసుల అధికారులను ఎవరైనా ప్రశ్నించే ప్రయత్నం చేశారా వీటిపైన రాజేష్? అదే, ప్రధానంగా ఇప్పటి వరకు చూస్తున్నాం రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడ కూడా పోలీసులను కానీ ప్రభుత్వాన్ని కానీ విమర్శించే సాహసం ఎవరు లేదు. ఒకవేళ విమర్శిస్తే వారి మీద కేసులు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా దీన్ని విమర్శించే సాహసం ఎవరు చేయలేదు. ఒకవేళ ఎవరైనా ఇద్దరు ఒకళ్ళిద్దరు విమర్శించినట్లయితే వారిని వెంటనే వారి మీద కేసులు పెట్టడం లేదంటే పోలీసులు స్టేషన్ కి పిలిపిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే గతంలో కొన్నూరు నియోజకవర్గంలో కూడా ఒక వ్యక్తి ఒక వాళ్ళకు సంబంధించి ఎమ్మెల్యేని విమర్శించిన నేపథ్యంలో అతన్ని పిలిపించి అతన్ని మందలించడం, అదేవిధంగా 70-80 సంవత్సరాల ముసలి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. దీని మీద వారు కేవలం ఇది అత్యుత్తమంగానే కనపడుతుంది, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కళ్ళల్లో పట్టడానికి వారి మెప్పు కోసమే ఈ రకంగా రంగులు వేసిన పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ప్రతిపక్ష పార్టీ ఏమి ఇప్పటి వరకు ఈ విషయం పైన మాట్లాడలేదా? మొన్నటి వరకు రంగుల రాజకీయం చేస్తున్నారంటూ ఇటు బీజేపీ కావచ్చు, సిపిఐ, సిపిఎం అన్ని రెస్పాండ్ అవుతూ వచ్చాయి కదా, తాజాగా చూస్తున్న దీనిపైన ఏమన్నా మాట్లాడారా? అదే, ప్రతిపక్షం ఒక ప్రతిపక్షమే కాదు అన్ని పార్టీలు కూడా, ఒక అధికార పార్టీ మినహా అన్ని పార్టీలు ఈ అంశాన్ని విమర్శిస్తూనే ఉన్నాయి. గతంలో పంచాయతీ భవనాలకు కావచ్చు, గవర్నమెంట్ కార్యాలయాలకు కావచ్చు, ఏదైనా రంగులు వేసినప్పుడు అన్ని పక్షాలు కూడా ఏకకంఠంగా దీన్ని ఖండించిన పరిస్థితి ఉంది. ఇక బీజేపీ కూడా తీవ్ర స్థాయిలో దీని మీద స్పందించింది. సెంట్రల్ లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది, కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఈ రంగులు వేసుకుంటే మీరు ఒప్పుకుంటారా అని కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇలాంటి వారిని ఇతర ప్రతిపక్ష పార్టీలను కానివ్వండి, ప్రజా సంఘాలను కానివ్వండి, కోర్టులను కానీ లెక్క చేసే పరిస్థితి ప్రస్తుతం లేదు. కోర్టులోనే దాదాపు గతంలో కనీవిని ఎరుగనే రీతిలో దాదాపు 70-80 సార్లు కోర్టు
అక్షింతలు వేసిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మీద స్వయంగా డీజీపీని సిఎస్ నే కోర్టులు పిలిచిన పరిస్థితి కూడా ఈ గవర్నమెంట్ లో ఏర్పడింది. కాబట్టి కోర్టులు కానీ ఇతర ప్రజాసంఘాలు కానీ ఇతర పార్టీలను కానీ పట్టించుకున్న పరిస్థితి అయితే ఈ ప్రభుత్వం కనిపించలేదు. నాకు ఓకే, ఎస్పీ స్థాయి అధికారికి తెలియకుండా అయితే ఇది జరిగి ఉండదు, కానీ ఎస్పీ స్థాయి అధికారికి ఈ సూచనలు లేదంటే రంగులు వేయాల్సిందనే ఆదేశాలు ఏమైనా జారీ చేశారనుకోవచ్చా ప్రభుత్వం సైడ్ నుంచి? ఏంటి రాజేష్ దానిపైన? అదే గతంలో కూడా ఇదే అంశానికి సంబంధించి గతంలో కూడా ఒక ప్రముఖ పత్రిక ఏదైతే ఉందో, అధికార పార్టీకి సంబంధించిన పత్రిక ఏదైతే ఉందో, ఆ పత్రికని మున్సిపాలిటీలో గుంటూరు మున్సిపాలిటీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో మా అందరూ కొనాలి, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఇది మున్సిపాలిటీలో ఆ పేపర్లో తెప్పియాలని పర్టికులర్ గా ఒక సర్క్యులర్ జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఇదే తరహాలాగా కనపడుతుంది. ఒక జిల్లా ఎస్పీకి తెలియకుండా జిల్లా సీ టీమ్స్ కి ఇచ్చేటువంటి వాహనాల రంగుల్ని డిసైడ్ చేసే అధికారం ఎవరికి ఉండదు, అది ఎస్పీ అండర్లోనే ఉంటుంది. కేవలం ఇది ఎస్పీఏ స్వయంగా దీనికి పర్మిషన్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక అధికార పార్టీ మెప్పులు పొందడానికి లేదంటే సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందటానికి ఫలానా జిల్లా ఎస్పీ ఈ రకంగా చేశారంట, అందరూ చేస్తే బాగుంటుందనే ఆ మెప్పు కోసమే ఈ రకమైన తరహా ఈ రకంగా చేసినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.